காலேஸ்வரம் போய் தீன்மார் காகு ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికల ఆధారంగానే విచారణ విధివిధానాలు ముసాయిదాను సిద్ధం చేసిన ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సూచన హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ సహా అప్పటి మంత్రి ఉన్నతాధికారులను విచారించే అవకాశం అయితే చాలా మంది అనుకుంటారు కాళేశ్వరంలో దొరికిపోయారు ఇక్కడ దొరికిపోయారు ఇంకా అరెస్ట్ చేస్తలేరేందని దానికో లెక్క పత్రం రేవంత్ రెడ్డి గారికి తెలుసు ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు చేయాలి ఇంకా తనేది వల వేస్తే మళ్ళీ తప్పించుకొని పోదిగా అటువంటి పకడ్బందీ వ్యూహంతో నివేదికలు ప్రకడ్బందీ విచారణలు జరుగుతా ఉన్నాయి తద్వారా కార్యక్రమాలు ముందుకు పోతుంది భూదాన భూములు దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది ఏంటంటే ఈ ఎన్డీఎస్ఏ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థనే ఇందులో అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగినాయి నివేదిక ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కాపాడడానికి ఉండదుగా నీ సంస్థ చెప్తేనే చర్యలు తీసుకుంటామని చెప్పడానికి అందులో వాళ్ళని రంగంలోకి దింపారు.